నమస్తే, ఎట్లున్నారు అందరూ? మంచి ఉన్నారులే. మనం ఇప్పుడు జబల్ జైస్ మౌంటైన్కి అయితే వెళ్తున్నాం. దుబాయ్లో మా జబల్ జైస్ మౌంటైన్ అంటేనే పెద్ద టూరిస్ట్ ప్లేస్ అనమాట. మాకు నియర్లీ 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది దుబాయ్ నుండి. అండ్ అక్కడ కొండ ప్రాంతం కాబట్టి చలి ఎక్కువ ఉంటుంది. అండ్ ఫొటోస్ కోసం అయితే చాలామంది అంటే చాలామంది వస్తారు. సూపర్ ఉంటుంది అన్నమాట లొకేషన్. అది ఇప్పుడు మీకు పెడతా. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తారు కాబట్టి లైక్ కొట్టండి. మీరు కనుక లైక్ కొట్టకపోతే ఏదన్నా పెళ్ళికిపోయినప్పుడు మీకు మటన్లో సూప్ తప్ప బొక్కలు పడాయి. ఇదే చెప్తున్నా. లైక్ కొట్టండి. మీకు బొక్కలు ముక్కలు కావాలంటే లైక్ కొట్టండి, సూప్ కావాలంటే లైక్ కొట్టుకుంటే వీడియో వేయండి. సో ఈ సోదా అంతా పక్కన పెట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం చేసినాం, అక్కడ ఏముంది, ఎట్లుంది, ఎలా వెళ్ళొచ్చు అని అన్నీ చూపెట్టుకోవచ్చు. అంటే అక్కడ ఏమేమి చేస్తారు అని అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం, చూడండి. మరికొన్ని వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. హే ప్రభు, హే హరిరామ్ కృష్ణ జగన్నాథ ప్రేమానంది. చికెన్ తీసుకొచ్చుకుంటాం అన్నట్టు, బార్బిక్యూ వేసుకుందాం అని చెప్పేసి ఈసారి సమ్ డిఫరెంట్ ఐటమ్స్ అవ్వేంట చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటే మీరు మొత్తం బ్లాగ్ అయితే చూడండి, అప్పుడు కనిపిస్తాయి మీకు ఆటోమేటిక్ గా. అండ్ ఈ రోడ్ చాలా డేంజర్ గా ఉంటది. గుడ్డలు ఎక్కువ మన ఇంటి దగ్గర తిరుపతి గుడ్డలు ఎట్లుంటాయో దానికన్నా ఎక్కువ డేంజర్ గా ఉంటాయి. ఏదో తిరుగుడు మొత్తం పాములు ఎక్కువ ఉంటది. ఇట్లా ఏదో తిరుగుడు తిరుగుడు డ్రైవింగ్ చేయాలి ఇక్కడ. అసలు ఇది పొద్దున కనిపిస్తే పొద్దున మస్తు ఉంటది. 18 కిలోమీటర్ల ఎక్కల గుట్ట మొత్తం పక్కనన్ని గుట్టలే ఉన్నాయి. రాత్రికి ఏం కనిపిస్తలే, పొద్దున అనిపిస్తుంది. అని మీరు అంత దూరం పోవాలంటే మనం 18 కిలోమీటర్లు ఎక్కాలి. ఇప్పుడు గుట్ట అప్రాక్సిమేట్లీ మధ్య మధ్యలో మనకి ఇక్కడ వార్నింగ్ సైన్స్ అయితే బాగానే పెట్టిర్రు, ఎందుకంటే పక్క నుంచి గుట్టలు కూలొచ్చు జాగ్రత్త అని. అండ్ మేకల బొమ్మ కూడా వార్నింగ్ సైన్ పెడితే మన వరే మేకలు అమ్ముతున్నారు అన్నాడు. కానీ మేకలు అమ్మేది కాదు, మేకలు అద్దె జాగ్రత్త నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అర్ధగంట గుట్ట ఎక్కిన తర్వాత లాస్ట్ అయితే గుట్ట మీదకి వచ్చినాం. సో ఇదన్నమాట, ఇంకా పైకి వెళ్ళాం కానీ పైకి పైన రోడ్ లేక తిరిగి వచ్చినాం వాపస్. వ్యూ అంతా మీకు పొద్దున సూపర్ అనిపిస్తుంది. మీకు పొద్దున చూపిస్తాం వ్యూ. ఇప్పుడైతే ఇంతే ఉంది ఇదన్నమాట. ఇప్పుడు ఇక్కడ బార్బిక్యూ సెట్ చేసుకొని సెట్ చేసేయాలి. మొత్తం వసల్ క్యాంప్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అంట. మన కోసం ఇక్కడ వేడివేడి బొగ్గులు కూడా పెట్టిర్రు. ఫుల్ చల్లగా ఉందన్నమాట. అవునా? కానీ ఇక్కడ రాసిండే బీబీక్యూ లేదని. సో ఫర్ చార్కోల్ అండ్ సిగరెట్ బట్స్ ఓన్లీ, నో బీబీక్యూ అండ్ సిగరెట్ బట్స్ ఆన్ ద గ్రౌండ్ డైరెక్ట్లీ. అందులోనే వేసుకోమన్నాడు. కింద ఏమంటు అర్థం అంటున్నాను. సో ఇట్లాంటి డబ్బా పెట్టి మంచా మన కోసం అయితే ఇది వేసుకో అందుకు సెట్ చేసిర్రు. మన కార్ ఇలా పెట్టినాం, లైట్ కోసం అలా పెట్టినాం. ఒక సాప, కావాల్సిన పదార్థాలు, సెట్ చెంచలు, ఈ అన్నం దాంట్లో ఉన్నాయి చూడు. అన్న ఇళ్ళలే వేరే గిన్నెలు ఉన్నాయి, చెంచలు ఇంకో గిన్నెలు ఉంటాయి చూడు. సో ఈ సంసారాన్ని తీసుకొని వచ్చినాం. హలో, గుడ్ మార్నింగ్. ఇదన్నమాట పొద్దున వ్యూ చూడండి. నిన్న రాత్రి అంతా చూపిస్తామన్నాగా. సో ఇంకా పైకి గుట్టలు ఉన్నాయి. ఆయన మనం ఎంత పైకి వచ్చినామో అప్పకక్కో ఏర్పడుతుంది. వావ్, ఈ బైక్ రైడింగ్ ఇట్లా ఉంటుంది. మనం పక్కకి జరగాలి లేకుంటే గుద్దుతారు. ఇది మనం ఎంత దూరం వచ్చింది. ఆల్రెడీ మస్తు మంది ఉన్నారు. ఇలా అందరు క్యాంపింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. పైన గుట్టలు చూడండి. ఇంకా పైకి ఏం వచ్చి అన్నీ మనకు కలవలేదు. సో లాస్ట్ పైకి అక్కడ దాకా వెళ్ళొచ్చి
రిటర్న్ అయినాం మేము, ఎందుకంటే పైన కోనియకుండే. ఈ రోడ్ అంతా తిరిగి 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 ఇంత దూరం వచ్చినాం. మొత్తం గుట్టలు చల్ల చలి పెడుతుంది, మాటలు కూడా రాళ్ళు చలి పెడుతుంది ఘోరంగా. యా ఇంత గుట్టిడి సెట్టి మనకి ఇదే గుట్ట ఎక్కాలని, ఆ గుట్ట ఎక్కి ఎక్కాం అనమాట. ఆ గుట్ట ఎక్కాలంటే భయంకరంగా ఉంది, కానీ పడ్డమంటే దోలు తీరుతుంది. ఎట్ల ఎక్కిన ప్రాంతం ఇది నువ్వు ఎక్కాలంటే వేండు. అడ్డం దీ అడ్డం ఎదగాలన్న ఆశ ఉంటే కొండల్లో పుట్టల్లో ఎక్కడైనా ఎదగచ్చు అని చెట్లు నిరూపిస్తున్నాయి. ఇంత బండలలో కూడా అక్కడో చెట్టు అక్కడో చెట్టు అయితే చాలా అయినాయి. సో అవే చెట్లు ఈ మేకకు కానీ ఈ మేక ఇది మేక అనిపిస్తుంది అక్కడ, ఆ మేకకు దానగా అవుతాయి అనమాట. సో చాలా మేకలు తప్ప ఇంక ఇక్కడ ఏం కనిపిస్తలేమన్నమాట. సో కాకిబ్రో కూడా ఆకాశంలో వెళ్ళిపోతుండు. ఇంక ఇక్కడ మేక వచ్చింది, ఇటు పక్క చూసుకుంటే మన బైక్ రైడర్ అయితే వస్తుండు. సో వా ఎంత దూరంకి వెళ్ళి వచ్చిందంటే ఓ చాలా దూరంకి వెళ్ళి పోయేటప్పుడు ఎక్కేటప్పుడు కష్టంగా ఎక్కినని ఇప్పుడు కూడా ఎంతమంది జారుతున్నాను అనమాట. వీళ్ళకంటే ఇంకా సైకిల్ రైడ్ చేసే వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ గుట్ట ఇదంతా కనిపించింది, ఇదంతా కనిపించిందండి. ఆ గుట్ట ఎక్కాలంటే చాలా ఇబ్బంది. సో ఇప్పటికి కార్లు వస్తున్నాయి మీకు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి, వచ్చే వాళ్ళు వస్తారు పోయే వాళ్ళు పోతుర్రు. ఇదన్నమాట అందరు నైట్ క్యాంపింగ్ వేసుకొని టెంట్లు వేసుకొని ఇప్పటి వరకు చాలా మంది అయితే ఉండే మీరు ఫస్ట్ చూసిన వీడియోలలో. సో ఇప్పుడు వెళ్ళిపోయారు అక్కడ దాకా వెళ్తే మనకు అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఆ మేకతో పాటు ఇవన్నీ కూడా పైకి ఎక్కిండు. అది కనిపిస్తుందా, అది స్కై డ్రైవర్ అనమాట. సో ఆడ నుంచి ఒక తాడు ఉన్నది, తాడు కనిపిస్తుంది. ఆడ మన నిడిసె పెడితే రోపు గట్టి ఇడిసె పెడితే ఈ నుంచి ఈ నుంచి 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 ఓ ఆడదాక పోయి ఈడ ఒక సెట్ కనిపిస్తుంది, మళ్ళా ఆడదాక పోయి ఆడ అవుతాం అన్నమాట. సో ఇవి అన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, దానికి మనకి మీదకి అలవ్ లేదు, అందుకే మేము పైకి వెళ్ళలేకపోయాం. మేక బ్రో ఆడొచ్చిండు, మేక బ్రో తప్పిపోయిండు. మేక బ్రో ఈ జూమ్ అవుతలేదు ఏంది? హై బ్రదర్ హౌ ఆర్ యు? ఆడు ఆడలకేం లెక్క మాట్లాడతలేడు. ఇంకిద్దరు తాతయ్యలు వస్తారు, తాతయ్య తాతయ్య. ఇవన్నీ గుట్టలు ఎట్లా వలగొట్టిరేమో అని చూడండి, అన్ని లైన్లు అనిపిస్తున్నాయి, గుట్టలు వలగొట్టినవి ఉన్నాయి. సైకిల్ రైడింగ్ కి వస్తారు. హలో, వాళ్ళు ఎంత దూరం నుంచి వస్తారు పాపం, గుట్ట ఎక్కాలంటే దమ్ముకు వచ్చింది వాళ్ళకి, అయినా పర్లే అంత ఒక్కే దొక్కుతారు సైకిల్. సో ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అయినా కానీ, ఎక్కడానికి ఇబ్బంది అయినా కానీ దిగేటప్పుడు రొయ్యమని జారుకుండా వెళ్ళిపోతారు. అందుకే ఫస్ట్ కష్టపడ్డాని తర్వాత సుఖపడచ్చు అన్న రోజులు ఉండి ఎంజాయ్ చేస్తారు అనమాట. అది అక్కో అక్కడ పెద్దగా అనిపిస్తుందా, జెట్ స్పీడ్లో పోతుండ్రు సైకిల్ దగ్గరైతే. మస్తు మంది రైడింగ్ అయితే వచ్చిర్రు సైకిల్తోని. సో బైక్ల మీద రైడింగ్ కూడా చాలా మంది అయితే పోతుర్రు పైకి. ఇంకో అతను అయితే వస్తున్నాడు చూడండి, ఆ నుంచి దూరంకి వెళ్ళి వస్తుండు వస్తుండు వస్తుండు. సో వీళ్ళందరూ అంటే వీకెండ్స్ కాబట్టి ఎంజాయ్ చేయడానికి ఇట్లా తిరుగుతూ ఉంటారు కార్లలో చూడండి, కార్లు జీప్లు అన్నీ, అంటే మంచి సరదా ప్లేస్ కాబట్టి చాలా మంది వస్తుంటారు. సో ఫోన్లో అయితే మంచి చూపెట్టలేకపోయినాం, కానీ నిజానికి అక్కడికి పోతే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. ఈ గుట్టల వ్యూ అంతా మీకు చూపెట్టాలనుకున్నాం, కానీ సరిగ్గా తీయలేకపోయినాం వీడియో. ఇప్పుడైతే ఈ వీడియోకి దీనికే శుభం పలకం, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి, ఏ వీడియో పెట్టినా మీకంటే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.